ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తా ఉన్నాను. అది ఏంటి అంటే యేసుక్రీస్తు కొండ మీద తన పరిచర్యను ముగించి ఆయన క్రిందికి వస్తా ఉన్నప్పుడు ఒక కుష్టరోగి ఆయన ఎదుటకు వచ్చి మృక్కి అని మాథ్యూ అనే సువార్తికుడు రాస్తా ఉన్నాడు. మృక్కడం అని అంటే ఆరాధన చేయడం, సేవించడం, ఆయనను అంగీకరించడం, ఆయనను మహిమపరచడం. ఇదే అద్భుతం, ఇదే విషయం డాక్టర్ లూక్ గారు కూడా వ్రాశారు 5వ అధ్యాయం 12వ వచనంలో. ఇదే విషయం మార్కు అనే సువార్తికుడు కూడా వ్రాశారు 1వ అధ్యాయం 40వ వచనములో. మత్తయి గారేమో మృక్కి అని అంటాడు, మార్కు గారేమో మోకరించి అని అంటాడు. లూక గారి దగ్గరికి రండి, సాగిలపడి అని అంటాడు 5వ అధ్యాయం 12వ వచనంలో. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ మూడు విషయాలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, మృక్కడం, మోకాళ్ళు ఉండడం, సాగిల పడడం, ఇది ఆరాధనకు సంబంధించిన విషయాలు. ఈ మూడు విధాలుగా యేసయ్యను ఆరాధించడంలో తప్పు లేదు. ఈరోజు మన అంశం శుద్ధి. చెప్పండి, శుద్ధి అనగానే శరీర శుద్ధి ఉంది, వస్త్రముల శుద్ధి ఉంది, మనము నివసించే గృహములలో శుద్ధి ఉంది, పరిసరాల శుద్ధి కోరుకుంటాం, తినే ఆహారం కూడా శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాం. అంతేకాదు, కాస్త లోతుగా వెళ్తే మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. మనసాక్షి కూడా శుద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. శుద్ధి నార్మల్గా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ప్రకృతి సంబంధమైంది, శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైన శుద్ధి. ఈనాడు క్రైస్తవులు అనేక మంది, ఈనాడు దేవుని బిడ్డలు అనేక మంది శరీర సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరకు వస్తారు. కానీ శరీరమున కన్నా శ్రేష్టమైనది. శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 70 లేకపోతే 80. మీరు ఇంకా గట్టి పిండం అనుకోండి, పోను 100 సంవత్సరాలు బతికితారు. గట్టిపిండం అంటే కానీ ఆత్మకు వయస్సు లేదు. ద స్పిరిట్ హ్యాజ్ నో ఏజ్ లిమిట్, నో ఏజ్ బార్. స్పిరిట్కి లిమిట్ లేదు, యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు ఉండే ఆత్మకు ఆరోగ్యము ముఖ్యమా? 70-80 సంవత్సరాలు ఉండి ఆ తరువాత మట్టిలో కలిసిపోయే శరీరము ముఖ్యమా? ఇప్పుడు చెప్పాలి మీరు నాకు. ఆత్మ ముఖ్యం. మన దృష్టిలో శరీర సంబంధమైనవి చాలా ముఖ్యం. చదువు ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం, ఇల్లు ముఖ్యం, వాకిలి ముఖ్యం, సెల్ ఫోన్ ముఖ్యం, ఫ్రెండ్స్ ముఖ్యం. ఎంత సీరియస్గా ఆరాధన జరుగుతున్నా సరే ఫ్రెండ్స్కి ఎస్ఎంఎస్ మెసేజీలు పంపడం చాలా ముఖ్యం. కానీ దేవుని దృష్టికి వస్తే ఆత్మకు ఇచ్చే విలువ ఆయన శరీరానికి ఇవ్వడు. ఆయన అంటాడు, శరీరాన్ని చంపేవారి గురించి ఎందుకయ్యా మీరు బాధపడతారు, భయపడతారు? ఆత్మను శరీరాన్ని రెండిటినీ కూడా
అగ్నిలో కాల్చివేసే ఆయనకు భయపడండి. రెంటికి తీర్పు తీరుస్తాడు ఆయన, రెంటిని ఆయన శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు. రెంటిని శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు రెండిటిని బాగు చేయలేడా, శుద్ధి చేయలేడా? శుద్ధి మనం అన్నిటిలో శుద్ధి కోరుతాం. మనం తినే ప్లేట్లు, తినే ఆహారం, ప్రయాణం చేసే వాహనాలు, ఆరాధన చేసే స్థలం, ఇది వెలుపటి శుద్ధి. అయితే అంతరంగానికి శుద్ధి ఎలా వస్తుంది? ఈనాడు క్రైస్తవులు అనేక మంది, ఈనాడు దేవుని బిడ్డలు అనేక మంది శరీర సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరకు వస్తారు. కానీ శరీరమున కన్నా శ్రేష్టమైనది. శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 70 లేకపోతే 80. మీరు ఇంకా గట్టి పిండం అనుకోండి, పోను 100 సంవత్సరాలు బతికితారు. గట్టి పిండం అంటే కానీ ఆత్మకు వయస్సు లేదు. The spirit has no age limit, no age bar. Spirit ki limit ledu. Yuga yugalu untadi. Yuga yugalu unde aatmaku aarogyamu mukhyama? 70 80 samvatsaralu undi aa tarvata matti lo kalisipoye shariramu mukhyama? Ippudu cheppali meeru naaku. Aatma mukhyam. Mana drushtilo sharira sambandhamainavi chaala mukhyam. చదువు ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం, ఇల్లు ముఖ్యం, వాకిలి ముఖ్యం, సెల్ ఫోన్ ముఖ్యం, ఫ్రెండ్స్ ముఖ్యం. ఎంత సీరియస్గా ఆరాధన జరుగుతున్నా సరే ఫ్రెండ్స్కి ఎస్ఎంఎస్ మెసేజీలు పంపడం చాలా ముఖ్యం. కానీ దేవుని దృష్టికి వస్తే ఆత్మకు ఇచ్చే విలువ ఆయన శరీరానికి ఇవ్వడు. ఆయన అంటాడు, శరీరాన్ని చంపేవారి గురించి ఎందుకయ్యా మీరు బాధపడతారు, భయపడతారు? ఆత్మను శరీరాన్ని రెండిటినీ కూడా అగ్నిలో కాల్చివేసే ఆయనకు భయపడండి. రెంటికి తీర్పు తీరుస్తాడు ఆయన, రెంటిని ఆయన శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు. రెంటిని శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు రెండిటినీ బాగు చేయలేడా, శుద్ధి చేయలేడా? శుద్ధి మనం అన్నిటిలో శుద్ధి కోరుతాం. మనం తినే ప్లేట్లు, తినే ఆహారం, ప్రయాణం చేసే వాహనాలు, ఆరాధన చేసే స్థలం, ఇది వెలుపటి శుద్ధి. అయితే అంతరంగానికి శుద్ధి ఎలా వస్తుంది? శుద్ధి మనం అన్నిటిలో శుద్ధి కోరుతాం. మనం తినే ప్లేట్లు, తినే ఆహారం, ప్రయాణం చేసే వాహనాలు, ఆరాధన చేసే స్థలం, ఇది వెలుపటి శుద్ధి. అయితే అంతరంగానికి శుద్ధి ఎలా వస్తుంది? హౌ కెన్ ఎ మ్యాన్స్ హార్ట్ మైండ్ కాన్షియస్నెస్ మనసాక్షి ఎలా శుద్ధి అవుతుంది? మన ప్రవర్తన, మన నడవడిక కళంకాలు తెచ్చేదిగా ఉంటే శుద్ధి ఎలా వస్తుంది? 32వ కీర్తనలు అంటాడు కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు. అక్కడికి రండి. ఆత్మలో కపట, అంటే ఆత్మకు కపటం ఉంటుందా? బైబిల్ చెబుతుంది ఆత్మలో కపటము అంటే పైకి ఒకటి చెప్పి, పైకి ఒకటి ఆలోచించి, పైకి ఒకటి మాట్లాడి, లోన మరొకటి చేసేవాడు. గుళ్ళ ఉంటావు కానీ నీ మనసు మరొక చోటు ఉంటుంది. ఆరాధనలో బైబిలు నీ ఒళ్ళ ఉంటుంది కానీ నీ యొక్క మనసు మరొక చోట, నీ తలంపులు మరొక చోట, నీ సిగ్నల్స్ మరొక చోట, నీ ఆలోచనలు, నీ ఆశ, నీ దృష్టి, నీ ఆశ, నీ జీవితం మరొక చోట. నీ మైండ్ ఇక్కడ లేదు, నీ బాడీ మాత్రమే ఇక్కడ ఉంది. నీ చేతిలో బైబిల్ ఉంది కానీ బైబిల్ నీ హృదయంలో లేదు. నీ ఒళ్ళ బైబిల్ ఉంది, ఆ బైబిల్ వాక్యం నీ జీవితంలో నావికుడిగా, కెప్టెన్గా లేదు, చుక్కానిగా లేదు. అందుకని నేను మొదటి చెప్పాను, ఈ సీజన్లో మన భక్తి శక్తి కలిగిందిగా మారిపోవాలి. స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడు కాగలడా? మట్టి నుంచి వచ్చిన వాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆదాము యొక్క రక్తం ప్రవహిస్తున్నవాడు, శపితమైన జీవితం కలిగిన వాడు శుద్ధుడిగా ఎలాగున మారుతాడు?
ఈ కుష్టరోగికి కనీసం ఈ హ్యాడ్ ఎనఫ్ సెన్స్ అండి, కామన్ సెన్స్ ఉంది ఆడికి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకరించి మొక్కి ఆరాధన చేసి, నాయనా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి, నాయనా దేహం బాగానే ఉంది కానీ మనసు బాగాలేదయ్యా, నా అంతరంగ పురుషుడికి శుద్ధి లేదయ్యా, నా ఆత్మకు శుద్ధి లేదయ్యా, నా ఆలోచనలు సరైనవి కాదయ్యా, నా ఆత్మకు అంత కళంకమేనయ్యా, యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? ఎఫెసీ పత్రికకి రండి, అక్కడ ఒక చక్కటి మాట పరిశుద్ధుడైన పౌలు సంఘాన్ని గురించి ఆయన వ్రాస్తూ, యేసుక్రీస్తు ఆయన ఎలాగున మనలను శుద్ధి చేశాడో అని చెప్పి, ఏ మచ్చ ఏ మలినము ఏ డాగు లేని నిష్కల్మషమైన, రండి 5వ అధ్యాయము 27 నుంచి చదవండి అన్న. పురుషులారా, పవిత్రపరచి పరిశుద్ధపరుచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి చేసింది ఏంటి తెలుసా? ఏ మచ్చ ఏ కళంకము ఏ డాగు లేకుండగా నిర్దోషము పరిశుద్ధము నిష్కల్మషమైన సంఘంగా కనబడడానికి ఆయన సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకోవడం మాత్రమే కాదు, శుద్ధి చేశాడట. శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. దేని ద్వారా? ఆయన వాక్యపు జీవ జలము ద్వారా శుద్ధి. శుద్ధి అవసరం ఈ సీజన్లో మనకి. మన మైండ్కి శుద్ధి అవ్వాలి. శరీరంలో హాని కలిగించే అనేక పదార్థాలు, టాక్సిక్ వేస్ట్ మనిషి శరీరంలో ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా చెత్త తినేస్తూ ఉంటాం, చెత్త తినాలనిపిస్తుంది, సరైన ఆహారం తినాలనిపించదు. టాక్సిక్ వేస్ట్ ఉంటుంది మనిషి శరీరంలో, అది బయటకు పోతేనే కానీ మనిషికి ఆరోగ్యం కాదు. అంతరంగ పురుషునిలో కూడా లోకం భయంకరమైన విషపూరితమైన రసాయనాలు చాలా పంపిస్తూ ఉంటాడు. లౌకిక సంబంధమైన, సైతాన్ని సంబంధమైన, దురాత్మ సంబంధమైనవి, ఈ భయంకరం టాక్సిక్ వేస్ట్. అందుకని యాకోబు పత్రికలు అంటాడు, వారి నాలుక కింద ఏముంది? ఏది పాము నాలుకలో విషం ఉందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ విశ్వాసులతో మాట్లాడుతూ ఏమంటాడు, వారి నాలుక కింద ఏముందంటాడు? అరే విశ్వాసుల నాలుక కింద విషం ఉంటే ఇక మరి సంగతి ఏంటి? క్రైస్తవ సంఘం సంగతి ఏంటి? వధువు సంఘం సంగతి ఏంటి? కొంతమంది మాటలు మామూలు మాటలు కాదు, వాళ్ళ మాటలు వింటే చచ్చిపోతారు జనాలు. వాళ్ళు కరవక్కర్లేదు, మాటలు వింటేనే చచ్చిపోతారు. మరి కరిస్తే అసలు మరి బతుకుతారా? కరిస్తే బ్రతుకుతారా? పూర్వం ఒక టీచర్ ఉండేవాడు మా స్కూల్లో చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం. ఆడు కోపం వస్తే కరిసేసేవాడు పక్కన ఉన్నవాడిని, భయపడిపోయేవారు ఆడితో మాట్లాడడానికి, భయపడిపోయేవారు. ఆడు పాపం ఆడు కొంతకాలానికి రోగాలు వచ్చి చచ్చిపోయాడు. కొంతమంది మనుషులు విషపూరితమైన మనుషులు, విశ్వాసులు విషపూరితమైన మనుషులు, చిచ్చు పెడతారు బ్రదర్స్కి బ్రదర్స్కి మధ్య, సిస్టర్స్కి సిస్టర్స్కి మధ్య, తోడు కోడళ్ళకి మధ్య, అన్నదమ్ముళ్ళకి మధ్య, అక్క చెల్లెళ్ళకి మధ్య, అత్త కోడళ్ళకి మధ్య. కొంతమంది బిజినెస్ ఏంటంటే విషం చల్లుకుంటా తిరగడమే, విషం విషం. పక్కనున్న వాళ్ళని చూసి మీరేం మాట్లాడొద్దు అసలు. ఇప్పుడు పక్కనున్న వాళ్ళ వైపు కూడా చూడకండి, ఎందుకంటే వాళ్ళు కోపం వస్తుంది, విషం ఉంటుంది కొంతమంది విశ్వాసులకి. వాళ్ళ మాటలు, వారి చూపులు, వారి కదలికలు, వారి భాష, వారి వేషధారణ, వారి యొక్క వ్యక్తిత్వం విషపూరితమైనదే. శుద్ధీకరణ ఎలా సాధ్యం? ఇలాంటి ఆత్మకు ఎలా సాధ్యం? ప్రభు బల తీసుకుంటే శుద్ధీకరించబడిపోతామా? శుద్ధీకరణ బాప్తిసం తీసుకుంటే శుద్ధీకరించబడతామా? అంతకన్నా పవర్ఫుల్ ఒకటి ఉంది, యేసు రక్తం. మొదటి పేతురుకి రండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 24కి రండి. మనము పాపము విషయమై చనిపోయి,
జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు ఇప్పుడు హెబ్రీ పత్రికకి రండి మరలా 10వ అధ్యాయానికి రండి 19 వచనం నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి ఈ మాట అందరూ చదవండి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి సన్నిధానమునకు చేరుదాము మన సాక్షికి కల్మషం దోచకుండునట్లంట ప్రోక్షించబడిన హృదయము గలవారమగునట్లు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఇటు మన సాక్షి శుద్ధి చేయాలా శరీరము శుద్ధి చేయబడాలి శరీరం యేసు వాక్యముతో శుద్ధీకరించబడాలి మనసాక్షి యేసు రక్తముతో ప్రోక్షించబడాలి హల్లెలూయా హేబెలు రక్తము కన్నా అతి శ్రేష్టముగా పలుకు క్రీస్తు రక్తం ఆ రక్తం మనలోకి వస్తేనే గాని సిలువ మీద యేసయ్య చేసిన పని శరీరాన్ని పాపాన్ని చంపేసి నీతిగా బ్రతుకునట్లు మనము నీతిగా బ్రతుకునట్లు ఆయన సిలువ మీద చేసిన పని ఏంటంటే ఆయన మన శాపాన్ని పాపాన్ని శరీరం మీద ధరించి సిలువనెక్కి ఆయన నీతిని మనకు ఎక్స్చేంజ్ చేశాడు సిలువ మీద మనం చేయాల్సింది ఎక్స్చేంజ్ చేసుకోవాలి కొంతమంది బంగారపు కొట్టుకి పాత వస్తువులు తీసుకెళ్ళి అవి ఇచ్చేసి కొత్త డిజైన్ వస్తువులు తీసుకుంటారు అవునా పాత సామాన్లు ఇచ్చేసి కొత్త సామాన్లు తీసుకుంటారు సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొంతమంది సామాన్లు కూడా సామాన్యమైన పాత్రలు కూడా తీసుకెళ్ళి మార్చుకుంటూ ఉంటారు ఈ సీజన్లో క్రైస్తవులు చేయాల్సింది ఒకటి ఉంది నాయన ఈ మనసు పాడు మనసు ఈ హృదయం పాడు హృదయం ఈ శరీరం పాడు శరీరం కాస్త ఎక్స్చేంజ్ నేను నీ దగ్గరకు వస్తున్నాను నీ శరీరం నీ మనస్సు నీ హృదయం నీ ఆత్మ నీ హృదయం నీ జీవం నీ ఆత్మ నీ వ్యక్తిత్వం నీ పరిశుద్ధత నీ ప్రార్థన జీవితం నీ పవిత్రమైన జీవితం నీ నడత నీ యొక్క ప్రవర్తన యేసయ్యా అనుదినము నీ రూపములోనికి నేను మార్చబడులాగున నీ రక్తము చేత నన్ను కడుగు నాయన అని ప్రార్థనలో ప్రతిదినం గడపడమే క్రీస్తు స్వరూప్యములోనికి నీవు మార్చబడడానికి ఏకైక మార్గం లేచి నిలబడండి అయితే ఒక్క నిమిషం నేను మీకు ఇస్తున్నాను శుద్ధీకరణ ప్రార్థన మీకు మీరుగా చేయాలి ఎవరికి యేసయ్య మాత్రమే మన మనసాక్షిని శుద్ధి చేయగలిగిన వాడు మన హృదయములను శుద్ధి చేయగలిగిన వాడు మనకు పవిత్రతను ఇవ్వగలిగిన వాడు మనకు పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడు రెండు చేతులు పైకెత్తండి కళ్ళు మూయండి ఎవరికి వారు ఎవరికి వారు పరమ తండ్రి ఈ ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నజరేయుడని యేసు రక్తము చేత మీరు చెప్పారు మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో 6-9 వచనాలు యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచి మా పాపములు మేము ఒప్పుకుంటే నీవు నీతిమంతుడవు నీ నీతిని మాకు దయచేస్తా ప్రతి అపవిత్రతను దూరం చేస్తావని నీ వాక్యము తెలియచేస్తా ఉంది ఈరోజు ఎంతమంది అయితే నీ శక్తిని నీ ప్రభావాన్ని నీ రక్షణను నీ విమోచనను నీ విడుదలను పొందగోరారో వారందరికీ నీ సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయమని నీ జీవగ్రంథములో వారి పేరు రాయమని ఇదిగో గృహముల దగ్గర ఉండి ఆఫీసుల్లో ఉండి ఆసుపత్రుల్లో ఉండి నాయనా
ఇతర ప్రాంతాలలో ఇతర దేశాల్లో ఉండి ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి నీ అద్భుతాలు నీ సూచక క్రియలు నీ మహత్కార్యాలు నీ విడుదల నీ పాప క్షమాపణ నీ పరిశుద్ధత స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడిగా ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మార్చగలడని ఈ వాక్యము మాకు సెలవిస్తా ఉంది. అలాంటి పవిత్రత అలాంటి పరిశుద్ధత నీ బిడ్డలందరికీ దయచేసి నీ వాగ్దానాలకు వారసులుగా చేసి మరణము మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడని సెలవిచ్చావు. మా శాపాన్ని మా పాపాన్ని మా దోషాన్ని మా అతిక్రమాలను నీ మీద వేసుకుని సిలువకు కొట్టి ఆ రుణపత్రమును లేకుండా చేసేసి మమ్మును నీతో సమాధాన పరుచుకుని మా దరిద్రత మా దిగంబరత్వం నీవు పొందుకొని మమ్ములను రక్షణ వస్త్రములు ధరింప చేసిన దేవా, ఇదిగో మరొక్క మారు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను మీరు దర్శించి నీ వాగ్దానాలకు వారసులుగా చేయండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. లాస్ట్ సండే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా పాప చాలా సీరియస్గా వెంటిలేటర్ మీద ఉంది. వచ్చి బ్రదర్ గారికి చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని అడిగాము. మీరందరూ ఎంతో ప్రార్థించారు. మా బేబీ 3 డేస్లో రెస్పాండ్ అయ్యి వెంటిలేటర్ నుంచి తీసేశారు, కానీ ఇంకా మా బేబీ హాస్పిటల్లోనే ఉంది. ఇంకా అవి ఫీడింగ్ కూడా సరిగా ఇవ్వట్లేదు, అది ట్యూబ్ ద్వారా ఇస్తున్నారు. ఇంకా 10 డేస్ హాస్పిటల్లో ఉండాలని అంటున్నారు. మేము తొందరగా రాజమండ్రికి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు, బికాస్ మై సన్ ఇస్ అలోన్ ఇన్ హైదరాబాద్. దెర్ ఇస్ నో వన్ విత్ హిమ్ ఎక్సెప్ట్ గాడ్. సో వీ ఆల్ ఆర్ హియర్. So I request you to please pray for my baby and my son to come back to Rajahmundry, and we will bring the baby to church and we will show this to you how much God has lifted us up and heard all our prayers. I thank you all. Please continue to pray for my son and the baby. Thank you. Varto cheppindi entante ఇక ఆశ లేవు, అందరినీ పిలిచేసేయండి అని చెప్పారు. చిన్న బిడ్డ, పసిబిడ్డ రోజులు అవుతుంది పుట్టి. అలాంటి బిడ్డ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు గత ఆదివారం సంఘమంతా లేచి నిలబడి అందరం ప్రార్థన చేశాం. సోమవారం సాయంత్రం జాను నాకు ఫోన్ చేసి, అయ్యా కుమార్తె ఏడుస్తుంది, మనవరాలు డాక్టర్ గారు పాలు పట్టించమన్నారు అని చెప్పాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డను లేవనెత్తడానికి సామర్థ్యత కలిగిన వాడని నమ్మి మనము ప్రార్థన చేశాం. యేసయ్య ఆ బిడ్డకు అద్భుతమైన విడుదలను అనుగ్రహించాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తాడు. మరి మొన్న వారం మరి అయ్యగారి స్వస్థతని మన దేవుని ప్రార్థన చేశారండి. మరి అందరూ మన తల్లి పక్షవాతం 5 సంవత్సరం నుంచి బాధపడుతుందండి. మాట్లాడదు, కాలు చేయబడి కాలు చేయి ప్రార్థన వల్ల వచ్చిందండి. 1 సంవత్సరం అయింది, నోరు లేదండి. మళ్ళీ మొన్న ఒకసారి మొన్న ఆదివారం కాకంత ముందు నేను హాస్పిటల్ సోమవారం వచ్చి జాయిన్ చేస్తానని చెప్పేసి నేను శనివారం వచ్చేసానండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆదివారం అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేశారు. తండ్రి, మరి నా తల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళకండి, మీరు స్వస్థపరచండి ప్రభువా. నా తల్లిని ముట్టండి తండ్రి అని ఎంతో బాధతో ప్రార్థన చేశాను. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన చేసిన నిజంగా మా అమ్మగారు స్వస్థపరిచి దేవుడు లేవనెత్తాడండి. హాస్పిటల్ తీసుకెళ్ళలేదు నేను. దేవుడు ఎంతో మాకు మరి మేలు చేశాడు. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడండి. నా బిడ్డల విషయంలో కాదు, నా కుటుంబ విషయంలో కాదు, ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఎంత మరి దేవుడు ఎంతో నాకు లేవనెత్తాడు. మరి ఇంకా ముందు ఇంకా దేవుళ్ళ నా బిడ్డలను నడిపించమని. నా భర్త గుడికి రావట్లేదండి. మరి నా భర్త గుడికి వచ్చేలా మీరు అందరూ ప్రార్థన చేయమని, మీ మా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయమని తండ్రి. మీ విశ్వసాక్ష్యం దేవుడు దీవించను గాక.
Our phone numbers are 9440272335 and 9959047993 and 0883246240 8. May God richly bless you.